హలో మై తెలుగింటి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి వంటలు ఇవాళ వీడియోలు నేను మీకు నా డే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇది లా అంటే గురువారం తీసిన వీడియో అనమాట నిన్న తీసిన వీడియో ఇది సో ఇది మార్నింగ్ స్టార్ట్ చేశాను ఈ వీడియోని ఇది గురువారం మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో శుక్రవారం మార్నింగ్తో ఎండ్ చేస్తున్నాను అనమాట అంటే బిట్టలు బిట్టెల కింద నేను కవరప్ చేశాను సో ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను సంక్రాంతికి ఫైనల్ క్లీనింగ్గా నేను దీన్ని చెప్పుకోవచ్చు మనము సో చూసారా చెప్పులు స్టాండ్ ఉన్నా సరే మొత్తం అంతా కిందే వదిలేస్తారు మనం అడ్జస్ట్ చేసుకుని దాన్ని కవర్ చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను హౌస్ క్లీన్ చేస్తున్నాను ఇల్లు తుడుస్తున్నానండి ముందు ఇల్లు తుడిచిన తర్వాత తడి బట్ట వేయాలి పండక్కి ఫైనల్ క్లీనింగ్ అనమాట నేను ఫ్రైడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో భోగి ముందు రోజు లక్ష నాకు వీలు అవ్వలేదు కొంచెం నాకు అవ్వలేదనమాట కొంచెం వర్క్ ఉంది సో అందుకని చెప్పేసి నేను లక్షవారము ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు షేర్ చేయండి నేను కూడా మనం కూడా ఇంకా లాక్స్ చేసుకుందాము వీలున్నప్పుడల్లా అండ్ బయట మొత్తం అయిపోయిన తర్వాత నేను నా హాల్ క్లీనింగ్ చూపిస్తున్నాను చూడండి హాల్ సోఫా మొత్తం అంతా కూడా అన్నీ వేసేస్తూ ఉంటారు ఈ పిల్లలిద్దరి కూడాను అవన్నీ క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు విండోస్ని బయటకుంటాయండి అవి ఓపెన్ చేసుకొని ఆ కటిని నేను గ్రిల్స్కి పెట్టేసుకుంటాను సన్లైట్ అనేది ఇంట్లోకి రావడం కోసం నా సోఫాకి మూడు పిల్లోస్ ఉంటాయండి వీటిని నేను బ్యాక్ సైడ్ విండోలో అడ్జస్ట్ చేస్తాను ఎందుకంటే సిట్టింగ్కి అంత కంఫర్టబుల్గా ఉండదు అలాగే నేను ఈ క్లాత్ చూసారా సోఫా కవరు ఇది వేసినంత నీట్గా ఉంటుందో ఒక పది నిమిషాలు కూడా ఉండదు మళ్ళీ పిల్లలు కూర్చున్నప్పుడు వెంటనే జరిగిపోతూ ఉంటుంది ఇదంతా కూడా నేను అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి చైర్కి ప్లేవుడ్ మొత్తం పీకేశారు మా చిన్నోడు సో ఇదంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకుంటున్నాను ఇల్లు తుడుస్తున్నాను టీపాయ్ మీద నేను వినాయకుడిని పెట్టాను చూడండి అది చాలా ఇష్టం నాకు చాలా బాగుంటుంది చూడడానికి ఒక ప్లేట్లోకి ఇలా వినాయకుడిని పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఫ్లవర్తో డెకరేట్ చేసుకున్నాను ఆ పక్కన మనీ ప్లాంట్ని ఇత్తడి చెంబులో పెట్టుకున్నానండి ఇత్తడి చెంబు మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదా దాన్ని అలాగా పాట్లాగా ఉపయోగించుకున్నాను ఇల్లు తుడిచేటప్పుడే ప్రతిసారి కూడా మనం సోఫాని ఎదరికి లాక్కుని తుడుచుకుంటా దాంట్లో ఏమన్నా వస్తువులు పడిపోయినా సరే మనకి క్లీన్ అయిపోతాయి ఇప్పుడు నేను తడి బట్ట పెట్టుకుంటున్నాను బట్ట పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా బకెట్లో సగానికంటే ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి అలాగే నేను బయట ఏ లిక్విడ్ కూడా తీసుకోనండి నేనే సొంతంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుంటాను ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అది ఏ విధంగా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే నేను చేసుకున్నది అయిపోయింది ఎలాగో చేయాలి అప్పుడు నేను మీతో చూపిస్తాను బయట మనము నైజల్ అలాంటివి ఉంటాయి కదా అవి నేనేమి తీసుకోను జస్ట్ నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ఇలా తడిబట్ట అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇవి మ్యాట్లు నేను రీసెంట్గానే తీసుకున్నానండి చాలా బాగుంది ఇది నా హాల్కి చిన్నది సో దానికి సరిపోయింది అనమాట సైజు అలాగే మ్యాట్లు కూడా నేను మొన్నే తీసుకున్నాను రీసెంట్గా అవి కూడా వేస్తున్నాను అంటే ఫైనల్గా కదా ఇప్పుడు అయితే నేను బయటికి వెళ్తున్నాను అనమాట పిల్లలకి బట్టలు తీయాలి సో మగపిల్లలే కాబట్టి స్టిచ్చింగ్ అవి ఏం అవసరం లేదు రెడీమేడే కాబట్టి నేను అప్పటికప్పుడే తీసుకుంటాను సో ఈరోజు బట్టలు షాపింగ్కి వెళ్ళాను వెళ్ళాను వచ్చేసాను అనమాట మిమ్మల్ని అయితే బయటకు తీసుకెళ్ళేది నేను 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 ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది నాది అండ్ రెండు కూడా ఎల్లో అలాగే గ్రీన్ రెండు కూడా మా చిన్నబ్బాయి బట్టలు ఈ ఫ్యాంట్ కూడా వాడిదే ఇవి వేసిన తర్వాత ఎలా ఉన్నాయనేది కూడా నేను మీతో చూపిస్తాను చూసారా ఈ జీన్స్ షర్ట్ అది అండి మా పెద్ద అబ్బాయిది ఈ బ్లాక్ జీన్స్ అలాగే ఇది కూడా అశుదే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మా హస్బెండ్ది ఈసారి షాపింగ్ మా హస్బెండ్కి కూడా నేనే చేశాను అనమాట ఆయనకి ఖాళీ లేదని చెప్పేసి నేనే వెళ్ళి తెచ్చాను చూడండి వేస్తే మాత్రం బాగున్నాయి వేస్తే ఎలా ఉన్నాయి తర్వాత నేను చూపిస్తాను లగేజ్ కూడా సర్దేసుకున్నాను నేను ఇది ఈవినింగ్ అయిపోయింది లక్ష్మరం సాయంత్రం అయిపోయింది నైట్ అయిపోయింది నేను మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో ఇది నైట్ అనమాట మొక్కలు మార్నింగ్ చూసినప్పుడు మీకు ఇన్ని లేవు కదా నేను మళ్ళీ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మొక్కలు ఎదరికి అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను రంగులన్నీ కూడా బయట పెట్టుకున్నానండి రంగులు బయట ముగ్గు వేయడం కోసం ఎందుకంటే ఒక రోజు ముందే వేసేస్తున్నాను నేను భోగికి మళ్ళీ తెల్లారమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ముందే ముగ్గు వేసేసుకుంటున్నాను ఇప్పుడు టైం నైట్ లెవెన్ అయ్యింది ఫేస్ మొత్తం టైడ్ అయి పెంచుకోండి బాగా నేసం వచ్చేస్తుంది మొత్తం ఇంటి చుట్టూ కడిగి మొత్తం క్లీన్ అంతా చేసేసరికి ఇప్పుడు టైం లెవెన్ కూడా అయిపోయింది ఇప్పుడు బయట ముగ్గు వేస్తున్నాను నేను బయట ముగ్గు వేయడానికి మొత్తం చీకటి పడిపోయింది ఎందుకంటే మాది మెయిన్ రోడ్లా ఉంటుందండి కొంచెం చీకటి పడితేనే ఫ్రీగా వేయగలుగుతాము అలాగే రంగోలీ వేస్తే వెంటనే అయిపోతుంది అంటే పోతుంది కాబట్టి నేను ఇలాగా కలర్స్ని వాటర్లో మిక్స్ చేసేసాను ఇలాగా ఒక సింపుల్గా చిన్నది వేస్తున్నానండి ఎందుకంటే ముందు రోజే వేసేస్తున్నాను కదా మళ్ళీ ఉండదు అని చెప్పేసి సింపుల్గా వేస్తున్నాను ఇలా వాటర్లో కలర్ మిక్స్ చేసి ఒక బ్రష్ పాత బ్రష్ హెల్ప్ తీసుకొని ఇలాగా పెయింట్ లాగా వేస్తున్నాను అనమాట ఇదైతే కొంచెం అంటిపెట్టుకుని ఉంటుంది మరి వెంటనే చిరిగిపోకుండా అని అనిపించింది నాకు చూసారా ఇది నైట్ సో ఇప్పటికి నేను ఇది వేసేసరికి పన్నెండు అయిపోయింది దగ్గర సో అందుకని ఇంకా లేటు బాగా అయిపోయిందని చెప్పేసి నేను దీన్ని ఇక్కడితో ఇన్కంప్లీట్ చేసి మార్నింగ్ కంప్లీట్ చేయాలి దీన్ని సో చూసారా ఇక్కడ నేను మధ్యలో పాలు పొంగుకి మైదాని కలిపాను అండి మైదా కలిపితే ఆ గిన్నెలో పెట్టిందాన్ని ఆవు తినేసి వెళ్ళింది అది ఇంటికి దారిలో దానికి పాపం కనిపించి తినేసి వెళ్ళింది అనమాట సో మిగతా అది నేను తెల్లారట్లండి ఇది అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఆ మార్నింగ్ లేచి కంప్లీట్ చేశాను అనమాట ఎందుకంటే నైట్ బాగా లేట్ అయిపోయింది కదా ఇంకా ఆపేసి బేస్ అక్కడితో ఇది ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేశాను ఇవన్నీ కూడాను ఇది వెలుగు వచ్చేస్తుంది అనమాట తర్వాత నేను వీడియో తీసాను క్లియర్గా కనిపించడం కోసం చూడండి చాలా సింపుల్గా వేశాను సరిపోతుంది ఎందుకంటే మనం పెద్దగా వేసిన వెంటనే సరిగిపోతుంది ఇది ఆ పక్కన మాకు రెండు గుమ్మాల కింద ఉంటాయి చూసారు ఇది ల్యాండ్ ఇక్కడ మా పెద్ద కృష్ణుడు అంట కృష్ణుడు స్టెప్ వేస్తానని చేశాడు చూడండి ఇక్కడ నేను వాటర్ పెడితే ఆ వాటర్ మొత్తం వంపేశాడు అనమాట కొంచెంలో మిస్ అనమాట ఈ పక్క నీ వాటర్ ఆ పక్క కొలుగు ఉంటే నా నైట్ నుంచి పెట్టిన ముగ్గు అంతా వేస్ట్ అయిపోను మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా ఆవులన్నీ కూడా ప్రచారానికి వెళ్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆవు ఆగిపోయింది ఎందుకు అనుకుంటున్నారా ఆ పక్కన మాకు శివాలయం ఉంటుంది కొన్ని ఆవులు వెళ్ళేటప్పుడు అక్కడ కాసేపు ఆగే వెళ్తాయి ఇక్కడ ఇంకొక ఆవు చూడండి గోమాత వచ్చారనమాట నేను రంగవల్లి వేయగానే గంగిరథిందని అనిపించింది ఇంటికి సో రంగవల్లి వేయగానే చక్కగా మళ్ళీ ఆ ముగ్గులోనే నుంచునున్నారు నేను ఏమన్నా పెట్టేదాకా వెళ్ళరు ఆ గోమాత మనం ఏమన్నా పెట్టేదాకా వెళ్ళరనమాట మనం ఏం పెట్టట్లేదు అనుకుంటే వెళ్ళిపోతారు చూడండి వెళ్ళిపోతుంటే ఆగమ్మా అంటే ఆగిపోయారు ఏమన్నా తీసుకురా మా పిల్లలు ఫ్రిడ్జ్లో ఏం కనిపిస్తే కూరగాయలన్నీ వేస్తూ ఉంటారనమాట అసలు దొండకాయలు తెచ్చేసాడు అసలు దొండకాయలు తెచ్చేసి మళ్ళీ చూడండి టమాటాలు తీసుకొచ్చాడు ఆవులు బాగా కూలింగ్గా ఉన్నవి వే తినవండి తినలేవేమో బహుశా అది టమాటా వేయగానే చాలా కూలింగ్గా ఉందనమాట అందుకని అది టచ్ చేయలేదు ఫస్ట్ మా చిన్నవాడు అయితే మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ ఆవులకి వేస్తూ ఉంటాడు అలాగే తెలగపిండి చెక్క దొరుకుతుంది మార్కెట్లో అది కూడా తెచ్చి పెడుతూ ఉంటారు నేను అట్టకాయలు తెచ్చాడు మళ్ళీను అట్టకాయ తినిపిస్తే తిన్నారనమాట తినేసిన తర్వాత కాసేపు వెయిట్ చేసి కా కాసేపు నుంచి ఉన్నారు కానీ నాకైతే భలే అనిపించిందండి ముగ్గు వేయగానే చూడండి ఇంజక్క గుమ్మంలోకి వస్తే ఎంత బాగుందో సంక్రాంతి కదా మనం రంగవల్లి వేయగానే గంగిరెద్దు వచ్చినట్టు అనిపించింది నాకు అందులోకి మాకు బాగా ఎక్కువగా ఉంటాయి ఆవులు ఇంకా వెళ్తూనే ఉంటాయి రోజంతా మనం మనుషులు ఎలాగ ఉంటారు ఎక్కువగా అలా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి నా సున్నుండలు తినడానికి ట్రై చేస్తున్నట్టున్నారు పాపం రాలేదు ఇంకా అయిపోయింది వెళ్ళిపో అని చెప్పేసి ఒక్క గేట్ క్లోజ్ చేసరికి వెళ్ళిపోతాయి పాపం ఇబ్బంది పెట్టవండి అస్సలు ఇబ్బంది పెట్టవు ఏమీ అనవు అలాగే మా అబ్బాయి చూడండి నా పక్కన గ్రిల్స్ ఉంటాయి కదా అందులో నుంచి ఇంకొక అదిటిగా తీసుకొచ్చి వేశాడు అదేమో కూలింగ్గా ఉండడం వల్ల తినలేదు అయినా సరే నువ్వు పెట్టినప్పుడు తినదు కదా తింటుంది చెప్పేసి మళ్ళీ పట్టుకెళ్ళి ఎదరికెళ్ళి వేసి వచ్చాడు అది తినగానే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆవుకి ఏదైనా పెట్టినప్పుడు అవి తినాయనుకో చూడండి ఎలా డ్యాన్స్ వస్తున్నాడు తిన్నది అని చెప్పేసి దాని వెనకాలే ఇంకొక ఆవు దూడ వస్తుంది దానికి దొండకాయను టమాటా పెడతానని చెప్పేసి ట్రై చేశాడు కానీ అది తినలేదు తిను 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 అని చెప్పేసి దాని చుట్టూ డ్యాన్స్ వేస్తున్నాడు పొద్దున్నే అదేమో బెదిరిపోయి పాపం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది చూసారా నేను గురువారం స్టార్ట్ చేసిన వీడియోని శుక్రవారం చేస్తున్నాను మా గుమ్మం మాత్రం చాలా బాగుంది ఎంతసేపు ఉంటుందో చూడాలి ఈసారి అని మొక్కలన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నానండి ఇవి నాకు బ్యాక్ సైడ్ ఉండేవి అనమాట కొన్ని మొక్కలు వాటన్నిటిని తీసుకొచ్చి నేను ఎంట్రన్స్లో పెట్టుకున్నాను మనీ ప్లాంట్ అయితే నాకు బాగా నచ్చింది ఇది నా కోట అండి చిన్న కోట అనమాట నేనే అరేంజ్ చేసుకున్నాను దాన్ని అది పీవీ పీవీసీ పైప్ ఉంటుంది కదా మన వాటర్ వెళ్ళే పైపు దాంట్లో పెట్టాను అనమాట ఇది ఉర్లీ బౌలవన్నీ ఈ సైడ్ పెట్టుకున్నాను నేను కృష్ణుడు అలాగే ఇక్కడ చూడండి కొబ్బరి చిప్పకు కూడా నేను ముగ్గు వేసి ఒక చిన్న మొక్క అంటే ఆవు తింటున్నట్టు అలా పెట్టాను అనమాట కృష్ణుని పెట్టుకున్నాను దాని కింద చెక్కకు కూడా ముగ్గులు వేసుకున్నాను ఇవన్నీ మనం రాత్రి వేసిన రంగోళీలు అనమాట ఇవన్నీ అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు చూ సర్దేసుకోవాలి ఇక్కడ ఇది ఒకే ఒక ఫ్లవర్ పూసింది ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు అండి చాలా పచ్చిమిరగాయలు కాస్తాయి మళ్ళీ పువ్వులు వచ్చినాయి మళ్ళీ బాగా కాస్తుంది అనమాట ఒకేసారి చూసారా ఇది నా ఎంట్రన్స్ అండ్ మా పైన గంటలు ఎలర్తీసన్ చూడండి చాలా బాగుంటాయి ఇవి కదులుతున్నప్పుడు అష్ ఎంతసేపు వాటిని కొడుతూ ఉంటాడు అటు ఇటు మాత్రం వినాయకుల వారిని పెట్టుకున్నాను హ్యాంగింగ్స్కి నేను వైజాగ్ వెళ్ళానండి అప్పుడు తీసుకొచ్చాను అక్కడి నుంచి అవి ఈ వెల్కమ్ బోర్డు నేనే చేశానండి నల్లకజ్వ బాక్స్ మూతతో చేశాను అనమాట అండ్ ఇదైతే ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో